పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2014 నాటికి 75,577 కోట్ల రూపాయలుగా ఉన్న 2021 నాటికి 283,452 కోట్లకు చేరిందని లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల నుండి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదనంగా వేల కోట్ల అప్పులు చేస్తున్నాయని వివరించారు.